మార్పు ఇవ్వడం ద్వారా మనం వాళ్ళకి వెలుగు నింపడం అనేది నిజంగా మనం ఒక్కసారి కళ్ళు మూసుకుని కొంత దూరం నడిచి చూడండి మన బ్రతుకు ఎంత జీవితం ఎంత నరకంగా ఉంటుందో అటువంటిది అటువంటి నరకమైన అంధత్వంతో జీవితంతో బాధపడుతున్న వారికి మనకు వెలుగునిచ్చామనే తృప్తి మనకి ఆత్మశాంతిని చేకూరుస్తుంది భగవంతుడు మనకు ఆశీస్సులు కూడా ఇస్తాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో కొన్ని సెంటిమెంట్స్ తోటి ఏదైతే నేత్రదానం చేయడానికి చాలామంది వెనకడుతూ ఉంటాం అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా నేత్రదానం చేయడానికి పురిగొల్పి వాళ్ళు ప్రోత్సహించవలసిన అవసరం బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక రొటీన్ కార్యక్రమం కింద కాకుండా ఆరోగ్యశ్రీ ఉంది కదా ఏదన్నా ఉంటే ఆరోగ్యశ్రీలో చేయించుకుంటారులే అనేసి వదిలేయకుండా వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ మనం తీసుకుని చెయ్యాలి అని చెప్పి మనల్ని అందరినీ కూడా దాని ఏదైతే అంధత్వ నివారణలో కార్యాన్వితులు చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమం పెడుతూ ఒక 3-6 దశల్లో మన రాష్ట్రంలో అంధత్వాన్ని 0.3% తీసుకురావడానికి ఆయన ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని సేవాభావంతో మనందరం కూడా కార్యాన్వితులై విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కంటి వెలుగు వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రోగ్రాము 10వ తారీఖున ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా లాంచ్ చేయడం జరిగిందండి. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పేదవానికి అంటే మన ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో చాలామంది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్కి మనం అన్ని ఇచ్చేవాళ్ళం సార్ అన్ని బెనిఫిట్స్. సో ఏంటంటే ఈ దీంట్లో ప్రైవేట్ స్కూల్స్ను కూడా దీంట్లో యాడ్ చేసి అంటే మనకి సుమారుగా ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో అన్ని స్కూల్స్ని మనకి కొన్ని 6 పేజెస్లో మనకి కవరేజ్ చేయమని చెప్పి ఇచ్చారండి. అంటే సుమారుగా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో వచ్చి డిసెంబర్ వరకు ఉంటుందండి, డిసెంబర్ 31 వరకు. దీంట్లో ఓన్లీ స్కూల్స్ పిల్లలు మనం స్క్రీన్ చేస్తామండి. స్క్రీన్ చేసి వాళ్ళకి కావాల్సిన స్పెక్టికల్స్ కానీ ఏమన్నా ఎర్రర్స్ ఉంటే కనుక రిఫ్లెక్ట్ ఎర్రర్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన సర్జరీస్ కానీ అవన్నీ 31 లోపల మనం స్క్రీన్ చేసుకునండి పంపిస్తాం. తర్వాత ఏంటంటే 3rd ఫేజ్, 4th ఫేజ్, 5th ఫేజ్, 6th ఫేజ్లో ఏం చేస్తారంటే అండి మొత్తం ఓవరాల్గా ఉన్న కమ్యూనిటీ అంటే మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ రెటోపతి ఉన్న వాళ్ళకి కానీ ఏమన్నా శుక్లాలు ఉన్న వాళ్ళకి కానీ ఎవరైనా పెద్దవాళ్ళకి కూడా దీంట్లో యాడ్ చేసండి. సుమారుగా ఇది 3 సంవత్సరాల వరకు జరిగే ప్రోగ్రామ్ అని అంటే ముందు స్క్రీనింగ్ చేసుకుని ఎవరైతే బెనిఫిట్ పొందాల్సి ఉంటారో వాళ్ళందరినీ మనం స్క్రీన్ చేసుకుని వాళ్ళందరినీ ఒక లిస్ట్ అవుట్ చేసుకుని తర్వాత వాళ్ళకి కావాల్సిన సర్జరీస్ కానీ వాళ్ళకి కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం కంప్లీట్గా రికార్డులో మెయింటైన్ చేస్తూ ఇదివరకు అంటే మనం చేసేవాళ్ళం కానీ రికార్డ్ అంటే కరెక్ట్గా ఉండేది కదండి. ఇప్పుడు యాక్చువల్గా స్కూల్ లిస్ట్ కూడా మనకి డైరెక్ట్ ఇచ్చేసారండి, ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమందికి స్క్రీనింగ్ చేయాలని అంత మొత్తం డీటెయిల్గా ఉంది. దట్టు తర్వాత అంతా ఏ రోజైతే స్క్రీనింగ్ చేస్తామో ఆ రోజు మనం అప్డేషన్ కూడా అది అప్డేట్ చేసేసేయాలండి. ఆన్లైన్ అప్డేషన్ చేస్తే కానీ అది ఆ రోజు కంప్లీట్ ఏ రోజే స్క్రీన్ చేస్తామో ఆ రోజు కంప్లీట్ చేస్తే మనకి ఎవరైతే బెనిఫిట్స్ పొందవలసి ఉన్నారో వాళ్ళందరికీ మనం మిస్ అవ్వకుండా చేయొచ్చు సార్. అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే చేసేవాళ్ళం కానీ కరెక్ట్గా లాస్ట్ వరకు బెనిఫిట్స్ వచ్చాయి కదండి. సో దీని అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాను. ప్రోగ్రామ్ అండి ఇది, స్టేట్ వైడ్ లాంచ్ అవుతుంది. 10, 11 అర్బన్లో లాంచ్ అయ్యి 14, 15, 16లో రూరల్లో లాంచ్ అవుతుందండి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. సో అందరూ పిల్లలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నామండి. టీచర్స్ కూడా చాలా సహకరిస్తున్నారు. మా హెల్త్ స్టాఫ్ దగ్గర మన భీమవరంలో 116 స్కూల్ అండి, బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అండి. దాంట్లో దగ్గర 23,500 చిల్లర పిల్లలు ఉన్నారండి. అందరూ ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్ అండి. చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చామండి మా హెల్త్ అసిస్టెంట్లు. ఇద్దరు ఒక హెల్త్ అసిస్టెంట్, ఇద్దరు ఆశా వర్కర్లు, 149 అంటే 150 టీమ్స్ అండి. చుట్టుపక్కల 11 PHC నుంచి 300 మంది హెల్త్ అసిస్టెంట్లు రావడం అంటే చాలా పెద్ద ఎత్తున దీన్ని సక్సెస్ చేయాలని, అందరూ టీచర్సు అందరూ సహకారం ఉండాలని. ఇక్కడ గౌరీ గారు, ఎమ్మెల్యే గారు దీన్ని ఇక్కడ స్టార్ట్ చేయటం. ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసన సభ్యులైనటువంటి గ్రంథి శ్రీనివాస్ గారికి, మన మున్సిపల్ చైర్మన్ అమరయ్య గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ అమరయ్య గారికి, వేదికను అలంకరించినటువంటి మా నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఆశా వర్కర్లు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాకరంగా
ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం మన పిల్లల్ని, ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు చదువుతో పాటు ఈ సెల్లో గేమ్స్ చూస్తూ వాళ్ళ యొక్క కళ్ళకి విపరీతమైన స్ట్రెయిన్ రప్పించుకుంటున్నారు. అందుచేత మనం ఆ సెలవులో ప్రోగ్రాం చూసే పద్ధతిని తగ్గించి స్కూలు సబ్జెక్టులనే వాళ్ళు చదువుకునే విధంగా, దానివల్ల ఇదే కాకుండా ఇంకా స్ట్రెయిన్ అవుతున్నారు కాబట్టి ఈ వైఎస్ఆర్ కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని మనందరం ఆశా వర్కర్లు ముఖ్యంగా ప్రతి పిల్లలకి ఇది దీనివల్ల ఎంత ఉపయోగం అనేది వాళ్ళకి తెలియజేసి వీళ్ళందరినీ మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.